హామీలామల కోసం సమగ్ర శిక్ష అభియాన్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. పుట్టపర్తిలో ఏడో రోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సమాన పరికి సమాన వేతనం ఇవ్వాలంటూ రోడ్డుపైనే బైఠాయించారు. అనంతపురంలోనూ సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్డెక్కారు. కొందరికి వేతనాలు పెంచి మరికొందరికి మొండి చేయి చూపారని ఆవేదన వెలిబుచ్చారు. హామీలు నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాకినాడలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాటలు పాడుతూ నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద సర్వశిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు ఎమ్మెల్సీలు పాకలపాటి రఘువర్మ, వేపడ చిరంజీవులు సంఘీభావం తెలిపారు. జగన్ నాలుగున్నరేళ్లుగా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చే వరకు పోరాడతామన్నారు. మేము గత 12 సంవత్సరాలుగా ఎస్ఎస్సీలో పిటిఎస్ గా పనిచేస్తున్నామండి, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లుగా. మాకు జగన్ గారు ఏమైతే పాదయాత్రలో హామీలు ఇచ్చారో అవి నెరవేర్చాలని మేము కోరుతున్నామండి. ఏ పని వచ్చినా, ఏ ప్రాజెక్ట్ వచ్చినా మేము కష్టపడి రాత్రి పగలనక మేము ఏ టైం అని కూడా చూడట్లేదండి. ఫ్యామిలీని వదిలిపెట్టేసి నైట్ టైం కూడా మేము వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. విద్యాశాఖలో గత 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ అందరినీ కూడా జగన్ గారు ఇచ్చిన హామీల ప్రకారం అందరినీ రెగ్యులర్ చేయాలండి. అదే విధంగా పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు అందరినీ కూడా పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం టీచర్స్ గా మార్చి వాళ్ళందరికీ కూడా సమాన వేతనాన్ని చెల్లించాలి. సమాన పనికి సమాన వేతనం కల్పించి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అనేది కూడా మాకు కల్పించాలని మేము అడుగుతున్నాము. అయితే ఆయన ప్రవేశపెట్టిన ప్రతి ప్రాజెక్టును కూడా మేము చాలా సక్సెస్ఫుల్ గా గ్రౌండ్ వర్క్లో చేయడం జరుగుతుంది. అలాగే పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం ఉద్యోగులను కూడా పార్ట్ టైం అనే విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఫుల్ టైం చేసి వాళ్ళనికి కూడా రెగ్యులర్ చేయాలని మేము అడుగుతున్నాం. ఈ రోజు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారంటే 4 నెలల నుంచి వీళ్ళకి జీతాలు ఇవ్వటం లేదు. తోటి ఉపాధ్యాయులు అందరూ కలిపి డబ్బులు కూడుకొని తమ సర్వశిక్ష అభియాన్లో పనిచేసే ఉద్యోగస్తులకి అందించి సహాయాన్ని అందిస్తున్నారంటే నువ్వు ఉపాధ్యాయులు ఏ స్థాయికి దించేస్తున్నావు, యాజగురుతికి దించేస్తున్నావు. ఉపాధ్యాయులు రోజు రోజుకి సమాజంలో వారి యొక్క గౌరవాన్ని క్షీణింపు చేస్తున్నావు. ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదు. మేము కోరేది ఒకటే, ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తమ నియంత్రణతో ధోరణులు పక్కన పెట్టి ఎవరైతే సమ్మెలో పాల్గొంటున్నారో నాయకులతో కూర్చోబెట్టి వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్లు ఏవో పరిష్కరించాల్సిన అవసరం ఉంది.